అయితే చిన్నపిల్లల్లో కోవిడ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో సోకే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎందుకంటే గతంలో చూస్తే డాక్టర్ గారు తండ్రికి తల్లికి పాజిటివ్ ఉన్నా కానీ పిల్లలకి రాలేదు. అవును. ఇప్పుడు చూస్తే పిల్లలకు కూడా అటాక్ అవుతుంది. అవును. కొంతవరకు మన గవర్నమెంట్ డెసిషన్ స్కూల్స్ క్లోజ్ చేయటం ఇస్ అ గుడ్ థింగ్. ఎందుకంటే స్కూల్కి వెళ్ళిపోయారనుకోండి, పిల్లలన్న తర్వాత ఆడుకుంటారు, ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటారు, ఒకే గదిలో ఇంతమంది ఉంటారు, కలిసి భోజనం చేస్తూ ఉంటారు, అండ్ ఒక్కొక్కరికి కాంటాక్ట్స్ చాలా ఎక్కువ మంది ఉంటుంది. సో ఇలా గ్యాదరింగ్స్ క్రౌడ్స్ ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా పిల్లలు కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కంపారిటివ్గా వాళ్ళ ఇమ్యూనిటీ బెటర్ అండ్ వాళ్ళకి కోమార్బిడిటీస్ తక్కువ కనుక కంపారిటివ్గా పిల్లలకి తక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళల్లో పెద్దవాళ్ళలాగా ఓవర్ వెయిట్ ఉండటము, వాళ్ళ కథలు మీరు నోటీస్ చేశారో లేదో, పిల్లలు ఉన్న తర్వాత ఎక్కడో చోట వెళ్ళి ఏదో ఒకటి ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకి మనము క్వైట్గా ఉండటానికి సెల్ ఫోన్స్ ట్యాబ్స్ ఇచ్చి పాడు చేస్తున్నాం, కానీ ఇన్హెరెంట్గా పిల్లలకి ఆడుకునే తత్వం ఎక్కువ కనుక దే ఆర్ అవుట్ ఇన్ ద ఓపెన్ అండ్ దే ఆర్ ప్లేయింగ్ కనుక యా. సో అందుకు కన్ఫైన్డ్ ఉండిపోయి ఉంటున్నారు కనుక వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా మారిపోతుంది. పాపము ఇంకొకళ్ళతో కలవటానికి తల్లిదండ్రులకి భయంగానే ఉంటుంది, ఇంకొకరికి బయటకు వెళ్ళటానికి లేదు, కలవటానికి లేదు. ఎంతసేపు ఆ నాలుగు గోడల మధ్యలో ఉన్నప్పుడు వాట్ వీ హావ్ వరీడ్ ఇస్ వాళ్ళ సోషల్ డెవలప్మెంట్ తర్వాత అంతా ఓపెన్ అయిపోయిన తర్వాత బయట వరల్డ్ వాళ్ళ వర్చువల్ వరల్డ్ అంతా ఎక్సైటింగ్ ఉండకపోతే మళ్ళీ వాళ్ళ ఇంటరాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఈజ్ అ బిగ్ బిగ్ వరీ ఫర్ అస్.